అందుకే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని. ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికలు, ఇవి జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు, చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మీ బిడ్డది, జగన్ది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదిక పై నుంచి. మరొకసారి చెప్తా ఉన్నాను కాబట్టే చెప్తా ఉన్నాను, మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబం అంతా వచ్చే 5 సంవత్సరాలు మన ఓటు మీద ఆధారపడి ఉంది మన భవిష్యత్తు. కాబట్టి ఏ దారిలో మనం ప్రయాణం చేయాలి అన్న అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా లోతైన ఆలోచనతో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతూ ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాకే చంద్రముఖి. బాబు గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో కలిసి నేను కొన్ని నిజాలు తేల్చదలుచుకున్నా. ఈరోజు ఇక్కడ మీరు నేను జాయింట్గా ఓ ఫ్యాక్ట్ చెక్ చేద్దామా, ఓ నిజ నిర్ధారణ చేద్దామా, ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా అంటే ఆయన పచ్చ మీడియా అంటే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఈ చెత్త మీడియా చేస్తా ఉన్న ప్రచారం ఏమిటి అనంటే, వాటిలో ఉన్న నిజాలేమిటి అనంటే, వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నిగ్గు తేలుద్దామా, మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను. వారు చెప్పే అబద్ధాలు, వారు చెప్పే మోసాలన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ఎదుట పెట్టి ఇద్దరం కలిసి జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎల్లో మీడియా అంటే ఈనాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి అంటే ఈ TV5, వీరు ఎంత ప్రమాదకారి అనంటే,